నమస్కారం టీవీ 72 న్యూస్ కు స్వాగతం నేను దీపిక తెలంగాణ ప్రభుత్వం ఆదరాబాదలుగా తీసుకొచ్చిన లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమును తక్షణమే ఉపసంహరించుకోవాలని జై స్వరాజ్ పార్టీ అధ్యక్షుడు కళసాని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు కరోనాతో ఆర్థికంగా చిక్కుకున్న ప్రజలను దోచుకోవడానికి కేసీఆర్ ఈ స్కీమును తెచ్చారని ఆయన విమర్శించారు తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని అయత్ నగర్ రిజిస్టర్ కార్యాలయం ముందు నిర్వహించిన అఖిలపక్ష ధర్నాలో కాసాని మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షోభ సమయంలో ప్రజలపై ఎల్ఆర్ఎస్ పేరున పెనుబారం మోపడం అర్థరహితమని అన్నారు ఉచిత విద్య ఉచిత వైద్యము భూమి ఉపాధి అన్ని రంగాల్లో అందరికి అవకాశాలు దొరుకుతాయి అనుకున్నాం కానీ తెలంగాణలో ప్రతి ఒక్క రంగం విద్యా రంగం వైద్య రంగం ఉపాధి నిరుద్యోగులు ఇలా చెప్పుకుంటే ప్రతి రంగం ఒక్కొక్కటిగా రోడ్లకి తరుణం ఈ సమయంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంటే కోటేశ్వరంలో బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి ఏందనుకున్నప్పుడు తొందరగా కనిపిస్తుంది భౌగోళికంగా తెలంగాణ విభజన జరిగింది కానీ ఇక్కడ ఈ సమాజానికి సంబంధించినటువంటి రూపకల్పన కోసం నిర్మాణం కోసం తెలంగాణ వచ్చినట్టు కనిపించట్లేదు నిజంగా తెలంగాణ ప్రజల కోసమే వచ్చినట్లయితే ఇక్కడ ఇన్ని ఆందోళన జరగాల్సిన పరిస్థితి రాదు ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా కరోనా అనేది ఒక విలయం వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమైన సందర్భంలో ఏమి చేయాలని దిక్కులోచని స్థితిలో ఉన్నటువంటి ప్రజలు ప్రభుత్వాల నేపథ్యంలో ఇప్పుడు తింటే బాగా